సంవత్సరాల తరబడి ఎన్ని మందులు వాడినా మీ మోకాల నొప్పులు తగ్గట్లేదా? ప్రాణ పెయిన్ క్లినిక్ లో అత్యాధునిక చికిత్స. అది వారు నిత్యం వెళ్లేదారే, ఇంటికి చేరవేసే మార్గమే. కాని ఆధారే ఇప్పుడు మృత్యువుకు మార్గమైంది. గెడ్డవాగు రూపంలో వచ్చిన చావు ఇద్దరి ఉపాధ్యాయులను కబళించింది. వేరే రాష్ట్రం నుంచి వృత్తిరీత్యా రాష్ట్రానికొచ్చి ఊహించిన విధంగా తిరిగి రాని లోకాలకు వెళ్లిపోయారు. వారి చావుకు కారణం ఒకటి నిర్లక్ష్యమైతే, మరొకటి తెలుగు భాష రాకపోవడమే. పార్వతీపురం మన్యం జిల్లాలో శుక్రవారం తీవ్ర విషాదం చోటు చేసుకుంది. హర్యానా రాష్ట్రానికి చెందిన మహేష్, ఆర్తి, సోషల్ టీచర్ గెడ్డవాగులు కొట్టుకుపోయారు. వారిద్దరూ పాచిపెంట మండలం సరాయి వలస ఏకలవ్య మోడల్ స్కూల్లో పనిచేస్తున్నారు. మహేష్ వార్డెన్ గా, ఆర్తి సోషల్ టీచర్ గా విధులు నిర్వహిస్తున్నారు. అక్కడ సరైన సదుపాయం లేకపోవడంతో సమీపంలో ఉన్న గురువినాయుడుపేటలో నివాసం ఉంటున్నారు. ప్రతిరోజు గెడ్డవాగు దాటి వీరు రాకపోకలు సాగిస్తారు. ఎప్పట్లాగే శుక్రవారం కూడా స్కూల్ ముగించుకుని ఇంటికి వెళ్లేందుకు వాగును దాటే ప్రయత్నం చేశారు. కానీ అకస్మాత్తుగా కురిసిన వర్షానికి గెడ్డ ఉధృతం కావడంతో ఇరువురు కొట్టుకుపోయారు. అయితే వారు వాగును దాటుతున్న సమయంలో స్థానికులు హెచ్చరించారు. వరద ఉధృతిని పసిగట్టి వాగు దాటితే ప్రమాదమని చెప్పారు. కానీ వారికి తెలుగు అర్థం కాకపోవడం శాపంగా మారిందే. స్థానికులు చెప్పిన విషయాన్ని తెలుసుకోలేక బైక్తో ముందుకు కదిలారు. అంతే ఒక్కసారిగా వరద ప్రవాహం వారిని లాక్కెళ్లింది. వారు ప్రయాణించిన బైక్ అరకిలోమీటర్ దూరంలో ఇసుకలో కూరుకుపోయి కనిపించగా అక్కడికి మరికొద్ది దూరంలో ఆర్తి మృతదేహం లభించింది. వార్డెన్ మహేష్ కాసేపు చెట్టు పట్టుకుని పట్టుకొచ్చేందుకు ప్రయత్నించినా చెట్టు కొమ్మ విరిగిపోవడంతో వాగులో కొట్టుకుపోయాడు. అతడి కోసం అధికారులు గాలిస్తున్నారు. ఆర్తి మహేష్ మృతితో తీవ్ర విషాదం చోటు చేసుకుంది. తోటి ఉపాధ్యాయులు, విద్యార్థులు కన్నీటి పర్యంతమయ్యారు. ఉద్యోగం కోసం రాష్ట్రాలు దాటి వచ్చి ఇలా అర్ధాంతరంగా చనిపోవడం ప్రతి ఒక్కరిని కలిసివేస్తోంది.